సుశక్తి వ్యాధులను బాధలను ఆదరించు దేవుని శక్తి. నువ్వు పరిశుద్ధాత్మకు దగ్గరైనప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం తూర్పు గోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ముఖ్య ప్రసంగికులు ప్రార్థనా శక్తి అభిషేక దైవజనులు చిక్కం ఇసాకు గారు. శక్తివంతమైన స్తుతి ఆరాధన, అద్భుత ఆత్మీయ సందేశం, సజీవ సాక్ష్యాలు. తదుపరి దైవజనులు చేతులుంచి తైలంతో ప్రతి ఒక్కరికి ప్రార్థనలు చేస్తారు. పాల్గొనండి, దేవుని శక్తి కార్యాలు సొంతం చేసుకోండి. ప్రార్థనా శక్తి పరిచర్య ఆదివారపు ఆరాధన. సమయం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం అమృతవాణి నిలయం, 4వ అంతస్తు, సెయింట్ ప్యాట్రిక్ స్కూల్ పక్కన, సెబాస్టియన్ రోడ్, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక స్వస్థత ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 10 గంటల నుండి. స్థలం కంబాల చెరువు, ఆనంద రీజెన్సీ, పందిరహాల్, రాజమండ్రి నందు జరుగును. మా ఫోన్ నెంబర్ 9010022356, 8096214697. యేసయ్య నామము మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన అద్భుతమైన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. ప్రభువారు మీ కొరకు సిద్ధపరిచిన వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6వ వచనం ద్వారా దేవుడు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. నీవు నీ దేవుడిని యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడిని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. ఈ దిన వాగ్దానం ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆయన స్వకీయ జనముగా మిమ్మల్ని ఆయన ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒక ప్రత్యేకమైనటువంటి ఆ బ్లెస్సింగ్ ప్రభు నీ మీద, నీ కుటుంబం మీద అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆ వాగ్దాన ఫలము ప్రభు నీకు మెండుగా దయచేయునుగాక. ఆమెన్. వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సిద్ధపరిచినటువంటి వాక్యము. చాలామంది ఫోన్స్ చేస్తున్నారు, మరి ప్రార్థన అవసరతల కొరకు, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. చాలామంది ఉత్తరాలు రాస్తూ ఉన్నారు. మీ అందరి కొరకు మా ప్రార్థనా శక్తి టీం ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇంకా మీ అవసరతలు తెలియపరచండి. ప్రార్థన ద్వారా గొప్ప గొప్ప కార్యాలు మనం జయించగలుగుతాం. యేసు నామములో చేసిన ప్రార్థన ప్రభువారు ఆలకించి గౌరవించటం ద్వారా గొప్ప అద్భుతాలు మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎన్నో అద్భుతమైన సాక్ష్యాలు మీరు చూస్తూ ఉన్నారు. మరి ఈ ప్రార్థనా శక్తి పరిచర్య ద్వారా మీరు బహుగా ఆశీర్వదించబడాలని కోరుకుంటూ ఈ యొక్క పరిచర్యను మేము ముందుకు నడిపిస్తూ ఉన్నాం. వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం ద్వారా దేవుడి దినాన్ని మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళు మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందో
అందరూ యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వాణ్ణి అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాట ఆయనను పలుకకపోయిరి. అప్పుడే యెహోవాకు, ప్రవక్తలైన వాళ్ళు నేనొక్కడినే శేషించున్నాను, అయితే బయలునకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు, మాకు 2 ఎడ్లు ఈడి వారు వాటిలో ఒక దాన్ని కోరుకుని దాన్ని తుణకలుగా చేసి కింద అగ్ని ఏమీ వేయకుండానే దాని కట్టెల మీద ఉంచవలను, 2 ఎద్దును నేను సిద్ధం చేసి కింద అగ్ని ఏమీ వేయకుండానే దాన్ని కట్టెల మీద ఉంచుదును. చూడండి, ఇక్కడ ఏలియా ఒక అద్భుతమైన దైవజనుడిగా కనపడతా ఉన్నాడు. ప్రవక్తల్లో అద్భుతమైన ప్రవక్త, పెద్ద ప్రవక్త, దేవుని చేత బహుబలంగా వాడబడినటువంటి దైవజనుడు ఏలియా. మరి ఏలియా అద్భుతమైన సేవ చేస్తూ ఉంటుంటే ప్రవక్తగా నిలబడి మరి అనేక మంది ప్రజలను ఖండిస్తూ ఉంటున్నారైనా, అలాగే దేవుడిచ్చిన సమాచారాన్ని ప్రజలకి రాజ్యంలో ఉన్నటువంటి రాజుతో సహా సమాచారాన్ని తెలియపరిచే దైవజనుడు ప్రవక్త. ప్రవక్త చేసేటువంటి పని ఏంటంటే దేవుని దగ్గర నుంచి సమాచారాన్ని తీసుకుని ప్రజలకి ప్రకటన చేయటం. చూడండి, దేవుని సేవకుడు వేరు, ప్రవక్త వేరు. బాగా గమనించండి, ప్రవక్త దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి జవాబుని, ఆన్సర్ని ప్రజలకి పాస్ చేస్తుంటారు. మరి సంఘ కాపరైతే సంఘ బిడ్డల అవసరతలు దేవునికి తెలియపరుస్తూ ఉంటారు. ప్రవక్త దేవునికి మనుషులకి మధ్య మెసెంజర్గా, అంటే మీడియేటర్గా ఉండటం దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి కృపది. ఆమెన్. చూడండి ఇక్కడ ప్రియులరా, మరి ఏలియా అనేక సమయాలు రాజుగారికి, అహాబుకి, అహాబు భార్యకి, యెజెబెలుకి చాలా విషయాలు చెబుతూ ఉండేవారు. దైవజనుడు ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం వల్ల రాజ్యములో ఏదైనా చేయవలసి వస్తే ప్రవక్త చెప్పేటువంటి విషయాలకి, వారు ఆలోచన చేసే విధానానికి చాలా తేడా వస్తూ ఉండేది. అందుకని మరి యెజెబెలు అనేటువంటి ఒక సహోదరి, అంటే అహాబు భార్య యెజెబెలు, యెహోవా దేవునికి విరోధముగా మరి బయలు అనేటువంటి ఒక దేవుడిని పెట్టి, ఆ బయలు అనేటువంటి దేవుడికి 450 మంది మరి పూజారులను సిద్ధపరిచి, మరి బయలు నామాన్ని ప్రకటన చేయటానికి, అభివృద్ధి చేయటానికి ముందుకు తీసుకెళ్తా ఉంది. మరి ఏలి అయితే చాలా కోపపడి, ఎంతకాలము మీరు 2 తలంపుల మధ్య ఉంటారు? ప్రజల్లో ఏమో ఏలియా దేవుని ఆత్మ చేత అభిషేకించబడి ప్రకటన చేస్తూ ఉన్నాడు, వాగ్దానాలు ప్రకటన చేస్తున్నాడు, హెచ్చరికలు అనుగ్రహిస్తున్నాడు, అనేక రీతిలుగా బోధ చేస్తూ ఉంటుంటే ఏలియా మీద టార్గెట్ చేసింది యెజెబెలు. ప్రియుల సహోదరులరా, ఈరోజు యథార్థంగా సువార్త జరుగుతున్న చోట చాలా కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. అయితే చాలా మంది ప్రజలు ఏ రీతిగా మనం తీసుకోవాలి, ఏ రీతిగా మనం ప్రయాణం చేయాలి, యెహోవా దేవుని వైపు ప్రయాణం చేయాలా, బయలుదేవుడి వైపు ప్రయాణం చేయాలని ప్రజలు అనేక రీతిలుగా నలిగిపోతున్నప్పుడు ఏలియా ప్రకటన చేస్తూ ఉన్నాడు. అయ్యా ప్రజలారా, ఆలకించండి, ఎంతకాలం మీరు 2 తలంపుల మధ్య ఉంటారు? యెహోవా దేవుడైతే యెహోవా శక్తిని చూడండి ముందొకసారి. యెహోవా దేవుడైతే పైనుంచి అగ్ని దిగాలి, బయలుదేవుడైతే పైనుంచి అగ్ని దిగాలి. ఓకే, మీరు ప్రార్థన చేయండి, మీ ప్రార్థనప్పుడు, మీ పూజప్పుడు, బయలు నామంలో ప్రార్థన చేసినప్పుడు అగ్ని దిగి వచ్చి బలిపీఠను కనుక తాకితే, దహించి వేస్తే నేను కూడా మీ దేవుడికి సాగిలు పడతాను. లేదు, నేను ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఆ దహన బలిని, ఆ కట్టెలను సమస్తాన్ని దహించి వేస్తే మీరందరూ యెహోవాని తెలుసుకోండి, అసలు ఈరోజు ఏదో తేలిపోవాలి అని ప్రకటన చేస్తే ప్రజలందరూ కూడా గుంపు కూడొచ్చారు. అప్పుడు కర్మేలు పర్వతం మీద ఈ యొక్క పరిస్థితి ఏర్పాటు చేశాడు. చూడండి, ప్రజలందరూ వచ్చారు, ఇశ్రాయేలీలందరూ వచ్చి మరి 450 మంది బయలు ప్రవక్తలు నిలబడ్డారు, 2 బలిపీఠాలు కట్టారు, ఎద్దును వధించారు. బలిపీఠం మీద ఎవరు ప్రార్థన చేస్తే శక్తి దిగి వస్తుంది, ఆ దేవుణ్ణి మనం పూజించాలని మరి ఒక ప్రకటన చేశాడు ఏలియా. మరి ప్రకటన చేసినప్పుడు మరి మీరు ముందు చేస్తారా, నేను ముందు చేయాలా అని అడిగితే మరలా ఏలియా అన్నాడు, మీరు ఎక్కువ మంది ఉన్నారు కదా, ఫస్ట్ ఛాన్స్ మీకే ఇచ్చాను, మీరే ప్రార్థన చేయండి, మీరే పూజ చేయండి, మీ దేవుడు పూజ చేసినప్పుడు అగ్ని కురిపిస్తే అటే వెళ్ళిపోదాం. ఏలియాకి తెలుసు దేవుడు సృష్టికర్త, సత్యమైన వాడని. నా దేవుడికి మరియు ప్రార్థన చేస్తే ఆలకిస్తాడు,
కన్నీరుతో దుఃఖంతో బ్రతికితే నన్ను చూస్తాడు కన్నులున్నవాడు. ఎంత సర్వాధికారి గురించి ఏలియా గొప్ప బలముగా ఉన్నాడు. ఇంకొకటి ఏంటంటే బయలెవరో ఏలియాకి బాగా తెలుసు. ఈరోజు మనం కొత్త విషయం ఏంటంటే అసలు ఈ బయలు అనే మనుషుడు ఎలాగొచ్చాడు, ఈ దేవుడు ఎలాగొచ్చాడో ఈరోజు మనం వాక్యంలో నేర్చుకోదలుసున్నాం. ఆమెన్. ప్రియ సహోదరులరా, ఇక్కడ ఏలియా దేవుడు కాదని ఏలియా గ్రహించుకున్నాడు. బయలు దేవుడు కాదని ఏలియా గ్రహించుకున్నాడు. ఈ మాట ప్రజలకు చెప్పాలి. ప్రజలు ఎదురువారు. ఈ యెజ్బేలు రాణి ఆహాబు నాయకత్వంలో ప్రజలందరినీ కూడా దేవునికి దూరం చేస్తూ ఉన్నారు. అది బాధ కలిగి ఏలి అన్నాడు, అసలు దేవుడు ఎవరో మనం ఈరోజు తెలుసుకుందాం. కర్మేలు పర్వతం మీద నిలబడ్డారు, ప్రార్థన చేస్తున్నారు. బయలా బయలా నువ్వు రా అని అడుగుతూ ఉన్నారు. అసలు బయలు రావటానికి బయలు అనే ఒక మనుషుడు తప్ప దేవుడు కాదు. ఎట్లా కాదంటే ఆది కాండంలోకి మనం వెళ్దాం. అసలు ఈ బయలు ఎక్కడి నుంచి పుట్టాడు, ఈ బయలు ఎలా వచ్చాడో ఒక్కసారి కొంచెం క్లారిటీ చూసుకుంటే మరి ఎంత మోసపోతున్నామో కొన్ని సమయాలు మనకు అర్థమవుతూ ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండం 10వ అధ్యాయంలోకి రండి. 8-9 వచనాలు చదివితే అక్కడ కనబడుతూ ఉంది. కూషు నిమ్మరోజును కనెను అతడు భూమి మీద పరాక్రమశాలి ఉండుటకు ఆరంభించను. అతడు యెహో ఎదుట పరాక్రమం గల వేటగాడు కాబట్టి యెహో ఎదుట పరాక్రమం గల వేటగాడై నిమ్మరోజు వలె అను లోకోక్తి కలదు. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు నోవాహు గారికి 3 కుమారులు షేము హాము యపెత్. జల ప్రళయం తర్వాత ఈ 3 కుమారుల సంతానాలే భూమి మీద విస్తరించినాయి. హాము కుమారుడు కూషు, కూషు కుమారుడు నిమ్రోత్. బాగా గమనించండి, తొందరపడకండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కూష్ ఎవరు? హాము కుమారుడు. కూషు కుమారుడు నిమ్రోత్. నిమ్రోత్ అంటే పరాక్రమంగల వేటగాడనంది. విశ్లేషణ చేసినప్పుడు తవ్వకాల్లో బయటకు వస్తూ ఉంది, ఆ మనుషుడు మరి మనుషులను మృగముల నుండి కాపాడుతూ ఉండేవాడు. అంటే మరి నోవాహు వాడల నుంచి వచ్చినటువంటి జంతువులు అన్నీ కూడా యానిమల్స్ మరి పెరిగిపోతున్నాయి, ప్రజలు పెరుగుతున్నారు. అయితే ప్రజల మీద కొన్ని సమయాల్లో మృగాలు దాడి చేస్తూ ఉంటుంటే వాటి నుండి రక్షించేవాడు నిమ్రోద్. నిమ్రోద్ బాగా బలమైనవాడు, బాగా ధైర్యశాలి. థియాలజికల్గా కొన్ని సబ్జెక్ట్స్ మేము చూస్తూ ఉంటుంటే తవ్వకాలలో ఏమనొచ్చిందంటే నిమ్రోద్ సింహాన్ని పీక పట్టుకుని పీసుకుతున్నటువంటి ఆ ముద్రలు కూడా కనపడుతున్నాయి. చాలా ఆశ్చర్యం అయిపోయింది. బైబిల్ బాగా పరిశోధన చేస్తూ ఉంటుంటే నిమ్రోదు పులిని చీల్చేస్తున్నట్టు, నిమ్రోదు యానిమల్స్ తోటి పోరాడుతున్నట్టు చాలా బయటకు వస్తూ ఉన్నాయి. నిమ్రోదు కొన్ని చోట్ల దేవుడిగా కొలవబడినటువంటి ప్రతిమలు కూడా కనబడుతూ ఉన్నాయి తవ్వకాల్లో. అంటే బాగా ఆలోచన చేస్తే ఏంటి ఘనత ఈ విధానం అంటే, నిమ్రోదు అనే మనుషుడు మృగములంటే భయం లేదానికి చాలా బలము కలిగి ప్రజలను రక్షిస్తూ ఉండేవాడు. ఆనాటి ప్రజలు మనకి నిమ్రోదు ఉన్నాడు చాలు అనుకునేవారు, ఎందుకంటే బలమైన మనిషి ఉన్నాడు, మనకి ఏ యానిమల్ మనల్ని ఏం చేయదు, ఏ జంతువు మనల్ని ఏం చేయదు, ఒకళ్ళు ఏదైనా చేస్తే నిమ్రోదు ఉన్నాడు కదా అనుకునేవారు. అలాగా ప్రజలలో మంచి పేరు తెచ్చుకున్నాడు నిమ్రోదు. ప్రజలందరూ కూడా మనల్ని మృగముల బారి నుండి తప్పిస్తున్నాడు. ఏదైనా పెద్ద పాము కానీ, ఏదైనా సింహం అయినా, ఒక పూలైనా, ఎలుగుబంటి ఏదైనా వస్తే ఈ మనుషుడు వాటిని చెదరగొడుతూ ఉండేవాడు, ప్రజలను రక్షిస్తుండేవాడు. అందుకని ప్రజలందరూ కూడా నిమ్రోదుకి బాగా పొగిడేవారు, భజన చేసేవారు. చివరికి నిమ్రోదుని భగవంతుడికని చేసేసారు వాళ్ళందరూ కలిసి. మమ్మల్ని మరణం నుండి తప్పిస్తున్నావు, నువ్వే గొప్పవాడు, నువ్వే దేవుడు అని చివరికి నిమ్రోదుని పూజించడం మొదలుపెట్టారు. అంత వేటగాడు గనక బబులోను ఆ యొక్క గోపురాన్ని కట్టడానికి మరి నాయకత్వం వహించడానికి కూడా ఈ యొక్క నిమ్రోదుకి ఇచ్చారు. నిమ్రోదు పెళ్లి చేసుకున్నాడు, సెమీరామిస్ అనేటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె బబులోను రాజ్యాన్ని చాలా స్త్రీలను ప్రభావితం చేసినటువంటి స్త్రీ, చాలా తెలివైనటువంటి ఆ శక్తి కలిగినటువంటి స్త్రీగా కనబడుతూ ఉంది. బబులోను రాజ్యాన్ని మరి స్త్రీలందరిని ఒకటి చేసి ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చి బాగా ప్రభావితం చేసినటువంటి మహిళ అధ్యక్షురాలుగా కూడా కనబడుతూ ఉంది. ఆ సెమీరామేశ్ని పెళ్లి చేసుకున్నప్పుడు వీరికి ఒక కుమారుడు పుట్టాడు. ఈ కుమారుడు పేరు తమ్మోజ్. బాగా గమనించండి, బయలు ఎలా వచ్చాడు అనేది ఈరోజు మనకు అర్థమవుతా ఉంది. నిమ్రోదు సెమీరామిస్ని పెళ్లి చేసుకున్నప్పుడు, మరి నిమ్రోదుని పూజిస్తున్నప్పుడు నిమ్రోదు భార్య కూడా తెలివి కలిగిన స్త్రీ గనక ఈమె కూడా దేవతగా మార్చేశారు ప్రజలు. వీరిద్దరూ పూజలు అందుకుంటూ ఉన్నారు. వీరి నాయకత్వంలోనే బబులోను గోపురం కట్టబడింది. కట్టబడినప్పుడు ఇక్కడ కొడుకు పుట్టాడు,
ఆ సెమీరామిస్ కొడుకు పుడితే ఆడి పేరు నోట్ చేసుకోండి, తమ్మోజ్. తమ్మోజ్ అనేటువంటి మనుషుడు కూడా పూజించడం మొదలుపెట్టారు. ఆ రోజు ఆ ప్రజలందరూ కూడా నిమ్రోదుని పూజిస్తున్నారు, నిమ్రోదు భార్య సెమీరామిస్ని దేవతగా కొలుస్తున్నారు, కుమారుడు తమ్మోజును కూడా దేవుడుగా బుల్లు దేవుడు కింద చేసేసి ఆరాధన చేయటం మొదలుపెట్టారు. దేవుడు ఊరుకుంటాడా? గోపురం కడుతున్నారు వీళ్ళు. గోపురం కట్టే సమయంలో ఈ నిమ్రోజు చనిపోతాడు. నిమ్రోజు చనిపోయేటప్పుడు దాన్ని ఎలా తీసుకొచ్చారంటే, సెమీరామిస్ ఇచ్చినటువంటి స్పీచ్ ఏంటంటే, నిమ్రోజు సూర్యునిలో కలిసిపోయాడు గనుక మనకి లేడనే బాధ ఏం లేదు, నిమ్రోజు సూర్యుడుగా మారిపోయాడు, సూర్యునిలో కలిసిపోయింది ఆయన ఆత్మ, గనుక మనం ఆ సూర్య భగవానికి మనం ఆరాధన చేయాలి. మన నిమ్రోజు సూర్యుడిగా ఉన్నాడని సూర్య నమస్కారం అనేది ప్రారంభమైంది, ఆరాధన ప్రారంభమైంది. సెమీరామిస్ యొక్క బోధ ద్వారా ప్రజలందరూ కూడా సూర్యుని వైపు చూసి నిమ్రోజు సూర్యుడిలో ఉన్నాడని సూర్యునికి నమస్కారం చేయటం అక్కడ ప్రారంభమైంది. ఓకే, ఇప్పుడు నిమ్రోజు వెళ్ళిపోయారు, ఇంకెవరున్నారు? ఇప్పుడు అక్కడ సెమీరామిస్ ఉంది. సెమీరామిస్ ఎవరు ఏం కలిగి ఉందంటే కుమారుని కలిగి ఉంది. ఆ కుమారుడి పేరు తమ్మోజ్. అయితే గోపురం కడుతున్న సమయంలో దేవుని యొక్క ఉగ్రత ఎక్కువైపోయింది, దేవుని కోపం వారి మీదకి వచ్చింది. వారు యెహోవా దేవునికి విరోధంగా కడుతున్న గోపురం అప్పుడు మాట తారుమారు చేశారు, భాష తారుమారు అయిపోయింది. ఒక్క సమయంలోనే అనేక భాషలు పుట్టినాయి. ఆ రోజు ప్రజలందరూ ప్రపంచానికి నాలుగు మూలగా చెదిరిపోయారు. అయితే ప్రజలు చెదిరిపోయినప్పుడు వారి హృదయాల్లో సెమీరామిస్ ఉండిపోయింది, తమ్మోజ్ ఉండిపోయాడు, అలాగే నిమ్రోదు కూడా ఉండిపోయాడు. అయితే వీరందరూ ఏంటంటే ఎక్కడికి వెళ్ళిపోయినా సూర్యునిలో ఉన్నాడు మన నిమ్రోద్ అని అలాగ ఆరాధనలు చేస్తూ ఉన్నారు. భాషలు మారినాయి కానీ హృదయాల్లో తమ్మోజ్ ఉండిపోయాడు, సెమీరామిస్ ఉండిపోయింది. భాషలు మారిపోయినప్పుడు కానానీయులు ఈ తమ్మోజుకి ఏం పేరు పెట్టారంటే, వాళ్ళ భాషలో బయలు అని పేరు పెట్టారు. బాగా గమనించండి, ఈ బయలు ఎక్కడొచ్చాడు అంటే, అసలు బయలు దేవుడే కాదు, ప్రజలు ఆ సెమీరామిస్ కుమారుడు తమ్మోజుని బయలు అని ఇస్రాయేలీలు పూజ చేయటం మొదలుపెట్టారు. కానానీయులు పూజలు చేయటం మొదలు పెడితే అలాగలాగా బయలు నామం బయటకు వచ్చింది. చూడండి ప్రియులరా, ఏలియాకి ఎందుకు బాధరాదని చెప్పండి. అయ్యో, సృష్టిని పూజించొద్దు, సృష్టికర్తను పూజించండి అని ఎందుకు బ్రతిమాలుకున్నాడంటే, ఆయన దేవుడు, ఆయన సర్వాధికారి, ఆయన సర్వశక్తుడు, ఎందుకు మీరు ఈ మనిషిని పూజిస్తున్నారు? పూజకు అర్హుడు సర్వోన్నతుడు పరిశుద్ధుడు సెమీరామిస్ కుమారుడు తమ్మోజుని దేవుడిని అంటున్నారు ఏంటంటే, అక్కడ గొడవలు వచ్చినాయి. సత్యం చెప్పేటప్పుడు గొడవలు వచ్చేస్తుంటే ప్రారంభమైంది. అయితే ఆ బయలు అనే నామంతో మరి కానానీయులు ఆరాధన చేస్తుంటే, ఆ బయలు దేవుడికి పూజలు చేయాలని యెజెబెలు 450 మంది మరి బలమైనటువంటి వ్యక్తుల్ని స్థిరపరిచింది, ప్రవక్తలుగా పెట్టింది, బయలు ప్రవక్తలుగా నిలబెట్టింది. అందుకని ఏలి అన్నాడు, మీరికి అందరూ తెలుసుకుందాం, ఈరోజు ఏదో తేలిపోవాలంతే, ఈ రోజు ఏదో తేలిపోవాలి. ఏంటి తేలుతుంది అన్నారు అందరూ. ఎస్, మీరు ప్రార్థన చేయండి, నిజంగా మీ బయలు అనే మనుషుడు ఆ దేవుడు పైన ఉంటే అగ్ని కురిపిస్తాడు, లేదు నా దేవుడు నిజమైన వాడైతే అగ్ని కురిపిస్తాడు, నేను ప్రార్థన చేస్తాను రండి అని. చూడండి, అక్కడ 450 మంది వాళ్ళు భక్తులు ఉన్నారు, ప్రజలందరూ వేచి ఉన్నారు, గవర్నమెంట్ కూడా వాళ్ళకే సపోర్ట్గా ఉంది అక్కడ. ఎందుకంటే ప్రజెంట్ అహాబు గవర్నమెంట్ పనిచేస్తుంది అక్కడ, ఇజ్బేలు రాణి పనిచేస్తుంది అక్కడ, ఆ అండర్టేకింగ్ ఆల్ అండర్టేకింగ్లోనే మొత్తం ప్రజెంట్ ఉంది ఆ సమయంలో. కానీ ఒకే ఒక్కడు ఏలియా నా దేవుడు పరిశుద్ధుడని చెప్పి ప్రార్థన చేశాడు. వారందరూ ప్రార్థన చేస్తుంటే ఏలియా ఎగతాళి చేస్తున్నాడు, అయ్యయ్యో చాలా సమయం అయింది. చూడండి ఒకసారి ఎలాంటి ఎగతాళి చేస్తున్నాడంటే, రాజుల మొదటి గ్రంథం 18:25 వచనం చూస్తే, అప్పుడు ఏలియా బయలు ప్రవక్తను పిలిచి, మీరు అనేకులై ఉన్నారు గనుక మీరే మొదట ఎద్దును కోరి సిద్ధము చేసి మీ దేవతను పేరును బట్టి ప్రార్థన చేయడం చెప్పాడు. 27 వచనం చూడండి, 27, మధ్యాహ్నము కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేయుడి, వాడు ఒకవేళ ధ్యానము చేయించున్నాడేమో, దూరమును ఉన్నాడేమో, ప్రయాణము చేయించున్నాడేమో, వాడు నిద్రపోచున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యము చేయగా, వారు మరీ గట్టిగా కేకలు వేయించు
రక్తము కారు మట్టుకు తమ మర్యాద చెప్పున కత్తులతోనూ శాస్త్రములతోను తమ దేహములను కోసుకొనుచు ఉండిరి. ఈ ప్రకారం మధ్యాహ్నమైన తర్వాత అస్తమయం నైవేద్యం అర్పించే సమయం వరకు వారు ప్రకటన చేయుచు వచ్చిరి. కానీ మాటైనను ప్రత్యుత్తరమును లక్ష్యం చేసిన వాడైన లేకపోయాను. అప్పుడు ఏలియా, నా దగ్గరకు రండి అని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడు ఏలియా ప్రార్థన చేస్తున్నాడు, దేవా నువ్వు నిజమైన వాడు, నువ్వేంటో తెలాలి ప్రజలకి, ఒక్కసారి నీ మహిమను కనపరచని అడిగితే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి బలిపీఠాన్ని తాకింది. ప్రజలందరూ ఏమన్నారంటే అక్కడ, యెహోవాయే నిజమైన దేవుడు. ప్రియులరా, మనం నిజమైన దేవుని దగ్గర ప్రార్థన చేస్తే, వినేవాడి దగ్గర మనం మొరపెడితే, పలికేవాణి దగ్గర మనం పలికితే, ఎందుకంటే ఆయన సర్వాధికారి. ఏసై అంటారు, అడుగుడు మీకు ఇవ్వబడును, వేదకండి మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును. ఎంతకాలం రెండు తలంపుల మధ్య ఉంటారు? ఉంటే వేడిగా ఉండండి, లేదా చల్లగా ఉండండి. ఉంటే ఏసునామంలో ప్రార్థన చేయలేదు, మానేసేయి. ఏసునామంలో చేసేవు అంటే తప్పక ఆన్సర్ వస్తుంది. రోగంతో ఉన్నావా, వేదనతో ఉన్నావా, శోధన ఏదైనా సమస్యల అప్పులు బాధలు కుమ్ములు పోతున్నావా, ఏసయ్యా అని పిలిస్తే నీకు ఆన్సర్ వస్తుంది. ప్రభువా ఈ కష్టం తొలగించని అడిగితే, ఎందుకంటే ఈయన చెవులున్నవాడు, కన్నులున్నవాడు, చూస్తున్నాడు, మనసున్నవాడు, పెద్ద మనసున్నవాడు, ఇంత గొప్ప రక్షకుడు. నీ కొరకు సిలువులో యాగమయ్యాడు, రక్తం కార్చాడు, నిన్ను మరణమంతగా ప్రేమించాడు, నీతిమంతులుగా నిన్ను తీర్చటానికి, నీకు పరలోక రాజ్యం ఇవ్వటానికి. ఆయన భూలోకానికి వచ్చి సిలువ వేయబడి సమాధి చేయబడి తిరిగి లేచి నేను దేవుడిని నిరూపించుకున్నాడు. మరి ఆ గొప్ప దేవుడిని కావాలా? ఆ గొప్ప దేవుని యొక్క రక్షణని కావాలా? ఎటువంటి శక్తులు నీ మీద ఏలుబడి చేస్తున్నా నీ ఒక్క ప్రార్థన ద్వారా దాన్ని జయించగలదు. ఎంత పెద్ద సమస్య అయినా సరే, 1,000 మంది పడిపోయినా, కుడి ప్రక్కన 10,000 మంది కూలిపోయినా, అపాయం నీ ఎద్దకు రాదు. ఎందుకంటే నీ దేవుడు నిజమైన వాడు, యేసు నిజమైన దేవుడు. నీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. నీవు ప్రార్థన చేయ, ఏసయ్యా నువ్వు దేవుడు అని నేను తెలుసుకున్నానయ్యా. నీ రక్షణ నాకు దయచేయి, నా కుటుంబానికి దయచేయి, నా కష్టాలు బాధలు తొలగించు బాబు అని ప్రార్థనలకు రా. నీకోసం ప్రార్థిస్తున్నాను సర్వోన్నతుడా యేసు ప్రభు. ఈ కుటుంబానికి అనుగ్రహించిన వాక్యం బట్టి వందనాలు. అసలు బయలు ఎవరు అనేది ఈరోజు మీరు మాకు బయలుపరిచారు. ఇంకా అనేక విషయాలు మేము ముందుకు వాక్యంలో నేర్చుకుంటున్నప్పుడు నీ కృప అనుగ్రహించండి ప్రభువా. ఇశ్రాయేలీల పక్షంగా ఏలియా నిలబడి ప్రార్థన చేసినప్పుడు ఏలియా ప్రార్థనను మీరు ఆలకించారు బాబు. ఈ దీనుల మొర మీరు ఆలకించండి. ఎక్కడ మొరపెట్టాలో, ఎవరికి చెప్పాలో తెలియక కాలయాపన చేస్తున్నారు, తెలియక మార్గములు వెతుకుతూ ఉన్నారు. మీరు చెప్పారు కదా, నేనే మార్గము సత్యము జీవమని. మీ మార్గము వీరికి బోధించుతున్నాం బాబు. వీరు ఆ మార్గంలో రావటానికి నీ కృప అనుగ్రహించండి, నీ క్షమాపణ బిడ్డకు దయచేయండి. ఏ వ్యాధి చేత బాధపడుతున్నారో, ఏ కష్టం చేత, అప్పుల చేత, ఆర్థిక సమస్యల చేత పీడించబడుతున్నారో, వీరికి విడుదల దయచేయమని దాసుని ప్రార్థిస్తున్నాను. గర్భఫలం లేక, భూఫలం లేక, గృహము లేక, నెమ్మది లేక, ప్రభువా కుమ్ములు పోతున్న బిడ్డలకి ఆదరణ దయచేయండి. నీ నామంలో ఆదరణ ఉంది, నీ నామంలో శాంతి ఉంది. నీ పరిశుద్ధ శాంతిని బిడ్డలకు అనుగ్రహించండి. నువ్వు సత్యమైన వాడు అని తెలుసుకున్నారు ప్రభువా, నిన్ను అడుగుతున్నారు, ప్రార్థిస్తున్నారు, వీరికి జవాబు దయచేయండి. నీ దైవ ఆశీర్వాదము దయచేయండి. యేసు నామములు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్. దేవుడు చేసిన మేలు ఎప్పుడు కంటికి కనపడవు, చెవికి కనపడవు, హృదయానికి గోచరము కానివ్వండి. దేవుడు చేసిన అద్భుత కార్యములు టీవీలో వచ్చేదండి, 8 గంటల నుంచి 8:30 వరకు అక్కడ చూసి ఉపభోక్తము వెళ్ళేవాళ్ళమండి. అలాగే వెళ్ళాము, దేవుని కృపను బట్టి ఎన్నో ఆత్మీయ మేలులు పొందుకున్నాము. అలాగే కుటుంబ పరం కూడా ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నామండి. అలాగే మాకు జాబ్ విషయంలో గొప్ప మేలులు చేశారు. అలాగే మనం బాబుకి అండి కాములోని అండి, కాములోని ముదిరిపోతే అది మళ్ళీ ఆపరేషన్ అని చేయకపోతే ఇబ్బంది అయిపోద్ది, ప్రమాదం అవుతుందమ్మా అన్నారు. అయితే ఆయన నీవే ఉన్నావు తండ్రి, దిక్కులేని వారికి నీవే దిక్కు అయ్యి ఉన్నావు అనేసి నేను దేవుడికి మొర పెట్టుకున్నాము. దేవుడు
గొప్ప కార్యం జరిగించారు. అలాగే లైవ్లో ఆయన నోటితో ఏ మాట పలికారంటే ఆ మాట కంపల్సరీ జరుగుతుంది. దేవుడు ఆయన మాట నుండి పలికిస్తారు. అలాగే నాకు అయితే మన డిషోమినల్ వల్లంతా నీరు వచ్చేస్తుందండి. అయినప్పటికీ కూడా నేను హాస్పిటల్కి వెళ్ళాను. నా నమ్మకం ఏంటంటే దేవుడి మీద నాకు ఎక్కువ నమ్మకం, దైవజనం ప్రార్థన మీద నాకు నమ్మకం అండి. హాస్పిటల్కి వెళ్ళిపోకుండా ప్రార్థన చేసుకుని దైవజనం చేతి ప్రార్థన చేయించుకున్నాము. చేయించుకోగానే దేవుడు ఎంతగానో అద్భుత కార్యం జరిగించి స్వస్థతను ఇచ్చారండి. లైవ్ లో దేవుని వర్తమానాన్ని దైవించడంలో విశాఖ హైదరాబాద్ లో జరిగిన ఆరాధనలో లైవ్ ఇచ్చినప్పుడు పాల్గొందారు కుమారుడు కాదిరులు. అది మరి సివిల్ స్టేజ్కి వచ్చినప్పుడు ఆపరేషన్ అవ్వకపోతే ప్రమాదం అని చెప్పాలి. ఆ రోజు నేను లైవ్లో దేవుని వాక్యాన్ని విని బలపరచబడి వారు దేవుణ్ణిలో దైవజనులకి ఎంతగానో వాక్యాన్ని నమ్మారు. దైవజనులు మాట దేవుని మాటగా నమ్మినప్పుడు ఆ సాయంత్రం మేము ఆపరేషన్ ప్రిపేర్ అయి ఉండే డాక్టర్స్ తో కబురు వచ్చింది. ఆపరేషన్ అద్భుతంగా సక్సెస్ అయ్యింది. అలాగే వారి తమ్ముడు ప్రమాద విషయంలో దేవుడు కృప చూపారు. వారిని దేవుడు అద్భుతంగా దైవజనుల చేత బలపరిచి ఆశీర్వదించి ఆరోగ్యం నింపారు. ప్రార్థనా శక్తి పరిచర్య ఆదివారపు ఆరాధన సమయం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం అమృతవాణి నిలయం 4వ అంతస్తు, సెయింట్ ప్యాట్రిక్ స్కూల్ పక్కన, సెబాస్టియన్ రోడ్, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక స్వస్థత ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 10 గంటల నుండి. స్థలం కంబాల చెరువు, ఆనంద రీజెన్సీ, పందిరి హాల్, రాజమండ్రి నందు జరుగును. మా ఫోన్ నెంబర్ 9010022356, 8096214697. నేను మెడికల్ డిపార్ట్మెంట్ లో హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగం చేస్తున్నాను. టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఉద్యోగం తీసేశారు. అప్పుడప్పుడు ధైర్యశ్వరి పండుగకి వెళ్ళి చక్కని విశాఖతో చెప్పాను సార్, ఇలా ఉద్యోగం తీసేశారండి అని చెప్పేసి మళ్ళీ ఉద్యోగం మీకు ఇస్తారమ్మా అని చెప్పేసి ఆయన ప్రార్థన చేశారు. ఆయన ప్రార్థన చేసిన కొన్ని దినాల కింద ఉద్యోగం తిరిగి మళ్ళీ ఏర్పాటు చేశాడు. ఆలోచనండి సమస్త ఘనత మహిమ ప్రభావం చేసినట్లు కలుగును కాక. కొన్ని అనువైన కారణాల వల్ల జాబ్ ఉద్యోగం పోయింది. అయితే ఆ యొక్క నిరాశలో నిస్పృహలో ఎలాగా ఏంటి అని చెప్పి వారు ఇబ్బంది పడుతున్నప్పుడు ప్రార్థనా శక్తిలో పాల్గొంది దైవజనులు. దేవుని చేత ఏర్పాటు చేయబడిన సాగయ్య దగ్గరికి ప్రార్థన చేయించుకుంటూ వచ్చారు. దైవజనులు ప్రార్థన చేసి మరలా మీ ఉద్యోగం మీకు తిరిగి వస్తుందని చెప్పారు. ఆ విధంగానే మనం ప్రత్యక్షంగా వింటున్నాం, వీరికి కోల్పోయినటువంటి ఉద్యోగాన్ని ప్రభు మరలా తిరిగి ఇచ్చారు. అద్భుతమైనటువంటి సాక్ష్యము ప్రార్థనా శక్తులు ఎలాంటి అద్భుత కార్యాలు దేవుడు ప్రభు చేస్తున్నారు. ప్రార్థనా శక్తి పరిచర్యలు సమర్పిస్తున్న తైలాభిషేక స్వస్థత ఆరాధన సమయం ప్రతి నెల మొదటి గురువారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ముఖ్య ప్రసంగికులు ప్రార్థనా శక్తి అభిషేక దైవజనులు చిక్కం ఇసాకు గారు. శక్తివంతమైన స్తుతి ఆరాధన, అద్భుత ఆత్మీయ సందేశం, దైవజనులు చేతులుంచి తైలంతో ప్రతి ఒక్కరికి ప్రార్థనలు చేస్తారు. పాల్గొనండి, దేవుని శక్తి కార్యాలు సొంతం చేసుకోండి.